మేడం మీకు డబల్ సిలిండరా సింగిల్ సిలిండరా రెండు సిలిండర్లు ఎప్పుడైనా పక్క పక్కన పెట్టొద్దండి ఇది మీరు రెగ్యులేటర్ వంట అయిపోయినప్పుడే కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి వంట అయిపోయిన ఆఫ్ చేయాలి సిలిండర్ పైన ఎలాంటి సామాన్లు పెట్టొద్దు మీరు రెగ్యులేటర్ కూడా ఇండియన్ది వాడుతున్నారండి మన హెచ్పి రెగ్యులేటర్ బ్లూ కలర్లో ఉంటుంది ఇండియన్ రెగ్యులేటర్ రెడ్ కలర్లో ఉంటుంది మీరు ఇండియన్ది వాడుతున్నారు ఇండియన్ రెగ్యులేటర్ ఎప్పుడూ వాడొద్దండి సరేనా మీరు ఆఫీస్కి వెళ్ళి కొత్త రెగ్యులేటర్ చేంజ్ చేసుకోండి నెక్స్ట్ ఇది సురక్ష పైప్ అండి ఇది 5 సంవత్సరాలకు ఒకసారి పైప్ చేంజ్ చేసుకోవాలి దీని మీద డేట్ ఉంది ఇంకా మీది 3 సంవత్సరాల వరకు డేట్ ఉంది 3 సంవత్సరాల తర్వాత పైప్ చేంజ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ వచ్చేసి ఐఎస్ఐ మార్క్ అండి వెంటిలేషన్ కూడా ఎప్పుడు ఓపెన్లోనే ఉండాలి స్టవ్ని కూడా క్లీన్ చేసే టైంలో మీరు తడిబట్టతో క్లీన్ చేయాలి మొత్తం నీళ్లు పోసి కడగొద్దు అంటే ఇక్కడ బర్నర్లో వాటర్ పడొద్దు బర్నర్లో వాటర్ పడడం వల్ల మంట అనేది రెడ్ కలర్లో వస్తుంది దానివల్ల గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది అందుకని మీరు ఎప్పుడైనా తడిబట్టతో క్లీన్ చేయండి నెక్స్ట్ మీ వంట రూమ్లో పూజ గది ఫ్రిడ్జ్ ఉందండి మీరు కంపల్సరీ రెగ్యులేటర్ వెంబడింబడే ఆఫ్ చేసుకోండి రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోకపోతే మనం దీపం పెడుతుంటాం కాబట్టి ఒకవేళ గ్యాస్ ఏమైనా లీక్ అయితే దానివల్ల ప్రమాదం జరుగుతుంది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు రెగ్యులేటర్ వెంబడింబడే ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ సిలిండర్ని కూడా మొత్తానికి కబోర్డ్లో క్లోజ్ చేసి పెట్టొద్దండి అంటే ఓపెన్లో పెట్టాలి గ్యాస్ ఏమైనా లీక్ అయితే మనకు స్మెల్ వస్తేనే మనం అలర్ట్గా ఉంటాం అంటే రెగ్యులేటర్ వెంబడింబడే ఆఫ్ చేసుకుంటాం అందుకని మీరు రెగ్యులేటర్ వంట అయిపోయినప్పుడే కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి అలాగే మీకు సిలిండర్ పైన కూడా ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంటుందండి సిలిండర్ తెచ్చే టైంలో సీల్ లీకేజ్ అండ్ వెయిట్ చెక్ చేసి సిలిండర్ తీసుకోవాలి నెక్స్ట్ అలాగే మనం వంట అయిపోయినప్పుడే కూడా ఇక్కడ ఉంటుంది స్విచ్ ఆఫ్ రెగ్యులేటర్ వెన్ నాట్ ఇన్ యూజ్ అంటే మనం వంట అయిపోయిన తర్వాత రెగ్యులేటర్ కంపల్సరీ ఆఫ్ చేయాలి అనేది కూడా గవర్నమెంట్ ఇక్కడ ప్రింట్ చేసింది నెక్స్ట్ ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉన్నట్టు సిలిండర్కి కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అది ఎలా అంటే ఇక్కడ A27 అని ఉంది A27 అంటే ఇయర్ని 4 క్వార్టర్లీ డివైడ్ చేశారు ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ బి అంటే ఏప్రిల్ మే జూన్ అనేది ఇక్కడ ఏబిసిడీలు అనేది మంత్ను చూపిస్తుంది దాని పక్కన ఉన్న నెంబర్ ఇయర్